నమస్తే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ్రామ్ ఆధ్వర్యంలో దాదాపు మూడు రోజుల పాటు కూడా ఢిల్లీ వేదికగా మూడు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొదటి రోజైనటువంటి మొదటి రోజు తెల తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా జలాల వాటా పైన మౌన దీక్షను నిర్వహించి రెండవ రోజు తొమ్మిదేళ్ళ తెలంగాణలో సాధించే సాధించింది ఏమిటి అనే దానిపైన ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది దాంతోపాటుగా మూడో రోజు దాదాపు సెంట్రల్ మినిస్టర్లని అలాగే సెంట్రల్కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులను కూడా కలిసినటువంటి పరిస్థితి అసలు ఢిల్లీ వేదికగా ఏమేమో అక్కడ జరిగాయి ఏమేమో ముందరికి పాడేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం మనతో పాటుగా కుదరన్నాం సార్ అన్నారు సార్ ప్రధానంగా మీరు ఏం అక్కడ ఏం ఎజెండాతో ఢిల్లీ వేదికకు పోయి ఢిల్లీలో మీరు సాధించిందండి అసలు అంటే మేము ఢిల్లీ వెళ్ళింది ప్రధాన ఉద్దేశము అసలు ఇక్కడ ఇది తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయింది తెలంగాణ మోడలే దేశానికి ఇలా పనికి వస్తుంది ఇంతకంటే గొప్ప మోడల్ లేదు అని చెప్పి నేను ప్రకటిస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ తొమ్మిదేళ్ళ పాలన స్వభావం ఏంటిది అనేది మనం చెప్పాలనుకున్నాం దానికోసమే ఢిల్లీ వెళ్ళాను అది మొదటి లక్ష్యం రెండవది ఏంటంటే ఎట్లాగూ ఢిల్లీ వెళ్తున్నాం తెలంగాణకు సంబంధించిన చాలా డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి చాలా సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి వాటి గురించి ప్రస్తావించటం జరిగింది అప్పటికి ఇంకా హైకోర్టు రాలేదు హైకోర్టునివ్వండి పబ్లిక్ రంగ సంస్థల విభజన పూర్తి చేయండి అదేవిధంగా రాష్ట్ర స్థాయి సంస్థల విభజనను పూర్తి చేయండి తర్వాత మూడోది మేము ఆ రోజు ఢిల్లీలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే విభజన చట్టం ప్రకారం మాకు కొన్ని అవ అభివృద్ధి పథకాలు రావాల్సి ఉంది మౌలిక సదుపాయాలు రావాల్సి ఉంది అవి కూడా అమలు చేయమని రోడ్లు పెంచాలని తర్వాత రైల్వే కనెక్షన్స్ నెట్వర్క్ పెంచాలని విస్తరించాలని హైదరాబాద్ నుంచి ఆంధ్ర కొత్త రాజధాని వరకు ఒక వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఉండాలని తెలంగాణలో ఒక కోచ్ ఫ్యాక్టరీ ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది వాటి కోసం మీరు కొంత ప్రయత్నం చేయాలి అని చెప్పి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ విషయాలు ఇంకా చాలా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి ప్రస్తావించడానికి వెళ్ళినాం అక్కడ ఈ విషయాలు చూస్తున్నది హోంశాఖలో నిత్యానందరాయ్ గారు మంత్రి వారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ నిత్యానందరాయ్ గారు వారిని కలిసి మాట్లాడినాం విభజన చట్టం ప్రకారం రావాల్సినవన్నీ ప్రస్తావించడం అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల పంపిణీ కూడా జరగాలన్నాం తప్పకుండా మీ పిటిషన్ను మేము పరిశీలిస్తా అన్నారు తర్వాత మేము రెండో రోజు ఒక దీక్ష చేసిన మొదటి రోజు కృష్ణానది జలాల్లో మాకు న్యాయమైన వాటా ఇవ్వాలి అందరేమనుకుంటున్నామంటే కృష్ణానది జలాల్లో మనకు రెండు వందల తొంభై తొమ్మిది తాత్కాలిక కేటాయింపు చేసిన వాస్తవానికి తెలంగాణ కేటాయించింది నూట డెబ్బై ఒక టీఎంసీలే అంతకంటే కొలేవు ఆ నూట డెబ్బై ఒక టీఎంసీలు కూడా మనకు మొత్తం వస్తలేవు జూరాల ఆయకట్టు పద్దెనిమిది అయితే అది పన్నెండుకు తగ్గింది టీఎంసీలకు దాని స్టోరేజీ అదేవిధంగా ఆర్డీఎస్ స్టోరేజ్ తగ్గింది వల్ల ఏమైందంటే నూట డెబ్బైలో నూట యాభై దాకా వస్తున్నట్టున్నాయి మనకంతే ఈ నూట యాభై టీఎంసీలు కూడా మనకు మనకు ఇవి తెలంగాణకు సరిపోవు చెరువుల కింద ఉన్న పారకాన్నంతటినీ సా కృష్ణానది జలాల కింద పారకంగా చూపిస్తున్నారు ఇది మోసం ఇది మాకు ఇచ్చింది ఇంత తక్కువ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది తెలంగాణ ఏర్పడినా కూడా మా వాటా మాకు దక్కకపోతే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి న్యాయం చేయాలి అని చెప్పి మేము ఢిల్లీలో దీక్ష చేసి తర్వాత జలశక్తి మంత్రి షెకావత్ గారిని కలిసినాం చాలా ఓపికగా మేము చెప్పిన విన్నారు వారి సమాధానాలు కూడా వివరించినరు మా పిటిషన్ను తప్పకుండా న్యాయం జరుగుతుంది మీ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోకపోతే కష్టం అనే మాట వారు చెప్పినరు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు ఉత్తరాలు ఇవ్వాలి తర్వాత ఈ జల వివాదాల పరిష్కారానికి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి మేము మీరు వచ్చి అడుగుతున్నారు తప్పకుండా తొందరగా నేను పరిష్కారం చేస్తా మీరు కూడా గట్టి ఆందోళన నిర్మించండి మీ రాష్ట్ర ప్రభుత్వంపై మీరు కూడా ఒత్తిడి పెట్టండి అనే మాట కూడా వారు అన్నారు ఆ రకంగా సమస్య అనేది చాలా తీవ్రమైనటువంటి రూపంలో ఉందని మాకు అర్థమైంది దాని స్వరూపం అర్థమైంది ఇక అర్థమైంది కాబట్టి ఇప్పటి నుంచి దానికోసం మేము అనుకుంటున్నది ఏంటంటే న్యాయ నిపుణులతో జలవనరుల నిపుణులతో ఈ ఈ విషయంపై ఇప్పటికే కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు పాలమూరు అధ్యయన వేదిక లాంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలిపి ఒకసారి మాట్లాడదామని మేము అంతర్గతంగా మాట్లాడుకొని అసలు సమస్య పరిష్కారానికి మనం ఏం చేయాలి అనేది నిర్ణయించుకొని అప్పుడు దాని మీద నిర్దిష్ట డిమాండ్లతో ఒక కార్యాచరణ జిల్లాల వారీగా మేము నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం అది మేము ఒకటి అనుకున్నాం దాంట్లో కార్యాచరణ ఇక రెండవది ఏంటంటే చాలా పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయి ఎంపీల మీద బాధ్యత ఉంటుంది వాళ్ళు ఈ పెండింగు మౌలిక సదుపాయాల సాధన కోసం ఉదాహరణకు ట్రైబల్ యూనివర్సిటీ ఉంది దాని సాధన కోసం ప్రయత్నం జరగాలి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలి ఇది ఒక ప్రయత్నం మనం చేయవలసి ఉంది అనేది మాకు అర్థమైంది అది కూడా మేము సీరియస్గా చేస్తామనేది అదేవిధంగా ఒత్తిడి మనం ఎంపీల మీద కొంత తీవ్రంగా ఒత్తిడి పెట్టాలి ఈ విషయం ఢిల్లీలో నిరంతరంగా వాళ్ళు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుందని కూడా మేము అనుకోవటం జరిగింది మూడవది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మేము మాకు సెమినార్ ఏర్పాటు చేసే క్రమం కూడా ఒక ఎడ్యుకేషనే మాకు నిజానికి మేము చాలా విషయాలు అర్థమైనవి మాకు అప్పుడు ఒక్కొక్కరితో మాట్లాడుతూ మేము కీ నోట్ అడ్రస్ తయారు చేసి ఈ పెటిషన్ కాపీలు తయారు చేస్తుంటే అరే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఎక్కడ మనకు న్యాయం అని చెప్పి మాకు అనిపించింది అప్పుడు మేము అనుకున్నాం ఇంకా మనం తెలంగాణ బచావ్ అనేది తీవ్రతరం చెయ్యాలి అది తప్ప మనకి ఇంకో మార్గం లేదు అందరు ఉద్యమకారులతో మాట్లాడాలి ఈ నెలా కర్ణాటకల్లో మనం ఒక సదస్సు పెట్టాలి అది ఎట్లా నిర్వహిద్దామేంది అనేది అందరితో మాట్లాడదాం అందరి అభిప్రాయాలు తీసుకుందాం తీసుకున్నాక సదస్సు పెట్టి మొత్తం మీదనైతే పెద్ద ఎత్తున తెలంగాణ పరిరక్షణ కోసం మనం పూనుకోకపోతే కదలకపోతే ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరే అవకాశం లేనే లేదు కాబట్టి మనం గట్టిగా నిలబడాలి గట్టిగా కొట్లాడాలి అనే ఒక ఆలోచనకు వచ్చినాం ఇంకేమన్నా కానీ మనం కొట్లాడి తెచ్చి ఇంత త్యాగం చేసి ఇంతమంది పిల్లలు చనిపోయినకొచ్చిన తెలంగాణలో కుటుంబాలు లాభపడ్డాయి ఒక కుటుంబం లాభపడ్డది వాళ్ళ వెనుక ఉన్న గుప్పెడు మంది కాంట్రాక్టర్లు లాభపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు నష్టపోయినారు మంచి స్కూల్ లేకపోయా నువ్వు తిండి పెడితే పురుగుల తిండి పెడితే రోజు పిల్లలు ఆసుపత్రి పాలు కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీలో కూడా కనీసం మంచి తిండి పెట్టి టీచర్లను నియమించి మంచి వసతి కల్పించి అక్కడ చదువు చెప్పించే పరిస్థితి లేదు దానికో వీసీ గతి లేడు ఇప్పటి వరకు ఇది మనకున్నటువంటి పరిస్థితి మనం ఊరుకోవద్దు కా ఈ అవినీతి కారణంగా ఒక గోదావరి మీదనే ఇలా నిర్వహించాలన్నా ఇరవై ఐదు కోట్లు ఆపేటట్టు లేదు దాన్ని నడిపేటట్టు లేదు దాని పరిస్థితి అది అట్లా తయారైంది పోన్ దాని నుంచి నీళ్ళు వచ్చి అనుభవిస్తున్నామంటే నీళ్ళెవి లేవు ఇది మనకున్నటువంటి పరిస్థితి ఇంత అన్యాయం చేసిన రూల్ కాంట్రాక్టర్ అయితే ప్రపంచస్థాయి కుబేరుల లిస్టులో చేరిపోయిండు ఆయన బాగానే ఉన్నాడు ఈయన డబ్బులు సంపాదించి పైసలు పెట్టుకొని జాతీయ పార్టీ అయిన ఈయన తిరుగుతున్నాడు ఇప్పుడు నడవ ఎవరం ఇబ్బంది పడ్డామంటే తెలంగాణ ప్రజలం కొట్లాడినోళ్ళం తెలంగాణ తెచ్చిన వాళ్ళం తెలంగాణ బాగుపడితే ఏదో మనం పిల్లలు సుఖంగా ఉంటారు అని ఆశపడ్డోళ్ళం బతుకు దొరుకు దొరుకుతుందని కలగన్నోళ్ళం ఇలా మనం ఇబ్బందుల పాలై ఉన్నాం ఈ ఇబ్బందుల పాలై ఉన్నటువంటి మనము ఇక కొట్లాడు తప్ప మనకి ఇంకో తొవ్వ లేదు అనేది మేము చెప్పదలిసినాం ఈ పోరాటాన్ని మళ్ళీ మనం నెత్తి నేర్చుకుంటే తప్ప మనం అడుగుతున్న విషయాలు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఎజెండా మీదకి రావు లేకపోతే ఏమవుతుందంటే ఈయన ఆయన తిట్టా ఆయన ఈయనందిట్ట దాని మీదే గడిచిపోతున్న దప్పగాని ఇది ఇక ఇక కేసీఆర్ కుటుంబం అయితే వాళ్ళకు వ్యాపారాలతోనే జరిగిపోతున్నది సారాయి వ్యాపారం ఇంకేదో వ్యాపారం ఇంకేదో వ్యాపారం మొత్తానికి వ్యాపారాలే వాళ్ళు దాని మీద పడిపోయినరు అసలు ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అవినీతి మీద వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ప్రయత్నమేమో ప్రతిపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో జరుగుతలేదు కాబట్టి పోరాటం మనం చాలా తీవ్రతరం ప్రజలుగా మనం కదుల్దాం తప్పకుండా మొత్తంగా వదులుతారని చెప్పి మాకు ఒక నమ్మకం ఆ పోరాటం ఈ నెలాఖరికల్లా మేము ఒక దానికి ఒక స్పష్టత రూపం ఇస్తాం దాన్నిగా ఇక్కడి నుంచి మేము ఉద్ధృతం చేయదలుచుకున్నాం ఇన్ని రోజులుగా మనం గవర్నర్ దాదాపుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నారు కేసీఆర్కి వ్యతిరేకంగా అని అనుకుంటే ఈరోజు ఉదయం పన్నెండు గంటలకు తన యొక్క ప్రసంగంలో మాత్రం దాదాపుగా తెలంగాణనే మొత్తం దేశానికి రోల్ మోడల్ అంటూ టీఆర్ఎస్ పార్టీ వారు రాసిచ్చారా లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరు రాసిచ్చారో తెలియదు దాన్ని మొత్తం పూర్తిగా చదవడం అయితే జరిగింది మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు గవర్నర్ ప్రసంగాన్ని ఎట్లా చూస్తున్నారు సార్ ఆమె పాత్ర గంతే కదనండి వాళ్ళు ఏం రాసిస్తారు చదవాలి ఆమె అందుకు మించి ఆమె నుంచి ఆశించేది లేదు ఈతే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి లేక కానీ గీ కాగితాలు రాసిస్తే ఆమె గవే రిపబ్లిక్ డే పరేడ్లో గదే చదువు కదా అనవసరంగా ఇది వీళ్ళు చేసినటువంటి మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు ఇది దీనివల్ల అయ్యేది ఏం లేదు కాకపోతే ఏంటంటే తమిళనాడులో కేరళలో వాళ్లకు న్యాయమైనటువంటి కారణాలు ఉన్నాయి న్యాయ న్యాయ సమ్మతమైన కారణాలు ఉన్నాయి అలా గవర్నర్ గారు వాళ్ళు సభకొచ్చి వేరే మాటలు మాట్లాడి లేకపోతే వాళ్ళు న్యాయ అసెంబ్లీ తయారు చేసిన బిల్లులను ఇంకో రకంగా దాన్ని ఆపిపెట్టి వాళ్ళు నిర్ణయాలలో జోక్యం చేసుకొని ఇట్లా వాళ్ళు ఇబ్బందులు సృష్టించిన ఇక్కడ నీకు ఆ ఇబ్బందులు ఉన్నాయని అనుకోవాలంటే ముందు నీ పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తే అవి ఏమన్నా ఉంటే అప్పుడు అవి బయటపడతాయి ఇక్కడ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అవివేకంగా వ్యవహరించింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిలిచిన అట్లా వ్యవహరిస్తే ఏమవుతుందంటే గవర్నరు ఏదన్నా ఆమెను మనము అనటానికి ఏదన్నా ఆస్కారం ఉంటుంది తప్పు చేస్తే గవర్నర్ గారు కూడా ఇప్పుడు ఇవాళ పిలిచారు నువ్వు కాగితం ఇస్తే మాట్లాడిపోయినరు ఏ గవర్నర్ అయినా అంతే చేస్తారు అది రాజ్యాంగం చెప్పిన పని దానికి ఉలిక్కిపడవలసినటువంటి అవసరం లేదు కుప్పగూలిపోయేది లేదు వ్యక్తిగతమైన ప్రతిష్ట ప్రధానం కాదు ఓ రాష్ట్రాన్ని నడిపేటప్పుడు స్థూలంగా ప్రజల ప్రయోజనము వ్యవస్థలు గవర్నమెంట్ని ఎట్లా నడపాలి చట్టం ఏం చెప్తున్నది దృష్టిలో పెట్టుకుంటే పంచాయతీలు ఉండవు అవి లేకనే కదా ఈ ప్రభుత్వానికి ఆ లేకనే కదా ఒక వ్యక్తి తన కుటుంబ సహాయంతో ఇష్టానుసారంగా పాలించాలనుకుంటే ఏమవుతుంది ఇదే అవుతుంది ఇవే సమస్యలు వస్తాయి అక్కడ మనకు వస్తున్న ఇబ్బంది తప్ప ఇది ఇంకోటి కాదు ఈ సార్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఐదో తారీఖు మొత్తం స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంటుంది మంత్రివర్గ సమావేశం ఉంటుంది ఆరో తారీఖు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే ఆరో తారీఖు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు దేని దేనికి ఎలాంటి కేటాయించబోతుంది అనుకుంటున్నారు ఒక నిరుద్యోగ వృత్తి మూత్ర విషయంలో మాత్రం ఎంతో కొంత బడ్జెట్ ప్రవేశపెడతారని వార్తలు అయితే వస్తున్నాయి ఏ ఏ ఉన్నా కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ గవర్నర్ ప్రసంగం ఎట్లుందో బడ్జెట్కి అట్లే ఉంటుంది రంగుల కళ ది సెవెంటీ ఎంఎం సినిమా చూయించేదే కదా ఏం పోయేది ఉంది వాస్తవమా చూ జరుగుతుంది అది అంతే సత్య తెర మీద కనబడిపోయేవి ఇవి కూడా అంతే ఆయన క్యాగ్ చాలా సూటిగా చెప్పింది బడ్జెట్ పవిత్రమైనది దాంట్లో మీరు లెక్కలు జాగ్రత్తగా వేయండి అని కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంది మనం బడ్జెట్లో లెక్కలు ఏవి కూడా మనం సరిగ్గా వేయటం లేదు ఆ లెక్కలు వేసిన దానికి వాస్తవానికి మధ్యన ముప్పై నుంచి నలభై శాతం వ్యత్యాసం ఉంటుంది ముప్పై నుంచి నలభై శాతం ఎక్కడ కూడా వ్యత్యాసం ఉంటుంది కానీ మామూలుగానైతే పది పదిహేను శాతం వేరియేషన్ ఉంటుంది దానికి నువ్వు చెప్పిన దానికి వాస్తవ ఖర్చులకు మన దగ్గర ముప్పై నుంచి నలభై శాతం తేడా వస్తున్నది అంటే దాని అర్థం ఏంటంటే నోటికి వస్తే అది రాస్తున్నారు ఆ క్షణానికి మనం చూసుకొని మురిసిపోవాలి కానీ అమల్లోకి వచ్చేసరికి అది అమల్లో ఉండదు ఇది మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కు సంబంధించిన అసలు స్వభావం మేము ఏడు సంవత్సరాల బడ్జెట్ మీద పుస్తకం అధ్యయనం చేసి పుస్తకం తెచ్చినాం కాబట్టి నేను ఇంత సాధికారికంగా చెప్పగలుగుతున్నా క్యాగ్ నివేదికలు చదివినము గవర్నమెంట్ రిపోర్ట్లు చూసినాము బడ్జెట్ లెక్కలు చూసినాము అన్నీ చూసినాక మాకు అర్థమైన మొదటి విషయం ఈ కోతలు పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా సంక్షేమ పథకాల మీద కోత పెడతారు ఇప్పుడు దళిత బంధు ఉంది మనకు లెక్క ప్రకారమే వాళ్ళు సబ్ ప్లాన్ ఇవ్వాలి ఆ సప్లైన్ ప్రకారం నిధులు రావు ఆ వచ్చిన నిధులు ఖర్చు కావు అది ఇవాళ మనకు తెలంగాణలో మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి అందులో ఎక్కువ కోత ఈ స్కీంల మీద పెడుతున్నారు ఈ మధ్యన రెండేళ్ల నుంచి జరుగుతున్న ఒక పరిస్థితి ఏంటంటే మనకు పెట్టుబడి వ్యయం తగ్గిపోతున్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు వచ్చిన పైసలు అప్పులు కట్టడానికి సంక్షేమ పథకాలకు ప్రభుత్వ నిర్వహణకు కూడా సరిపోతలేవు అందువల్ల ఇవి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే ఇదే బడ్జెట్ ఉంటుంది లెక్కలు చూపిస్తారు వాస్తవం అవుతుందా కాదా అంటే అది అనుమానాస్పదమే ఇప్పటికి కూడా ఇంకా రైతు బంధు అమలు కాలేదని రుణమాఫీ అమలు లేదు జీతాలు సకాలంలో లేవు రేపు కూడా గంతే ఉంటుంది ఒక్క సంవత్సరం కాకపోతే ఏందంటే ఒక్క సంవత్సరం బందం ఏదన్నా దాన్ని కొంత జాగ్రత్తగా సినిమా జాగ్రత్తగా తయారు చేసి దానికి నగిశీలద్ది ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు దాంతో వచ్చే ప్రయోజనం అయితే లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి చివరిగా చెప్పండి మరి తెలంగాణ బచావో బచావ ప్రారంభం కాబోతుంది దానికి కూడా మళ్ళీ తెలంగాణ జేఏసీని నడిపినట్టుగా ప్రొఫెసర్ కోదన్ రామే ముందు ఉంటారా లేకపోతే ఇంకెవరినైనా కొత్త వారిని నియమించేటువంటి అవకాశం ఉంటుంది అందరం మాట్లాడుకోవాలి కదా అని ఒక్క నిర్ణయం చేసి నడుపుదాను రండి అంటే కూడా కరెక్ట్ కాదు అందరం కూర్చుంటాం మాట్లాడుకుంటాం మేము మొత్తానికైతే చాలా స్పష్టంగా చెప్పదలిచినాం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మేము మాట్లాడేటువంటి అధికారం మాకుంది మేము కొట్లాడినాం ఈ రాష్ట్రాన్ని తేవటానికి మా జీవిత కాలంలో ఒక అగ్రభాగాన్ని మేము దీనికి కేటాయించినాం అరవై ఏళ్ళ వయసు తెలంగాణ వచ్చేనాటికి అప్పటికి మేము ఇరవై ఏళ్ళు తెలంగాణ కోసం మాకు సమయం గడిచిపోయింది ఇరవై ఏళ్ళు కేటాయించిన అంటే మీరు లెక్క చూడండి మూడో వంతు సమయం దానికే కేటాయించినం అంత సమయం ఇచ్చినప్పుడు మాకు అధికారం ఉంటుంది నా ఒక్కనికే కాదు నాతో పాటు అనేక మందికి అధికారం ఉంటుంది పిల్లలు చనిపోయినారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మా అందరికీ ఓ అధికారం ఉంటుంది మేము అడుగుతాం కొట్లాడుతాం న్యాయసమ్మత మైన డిమాండ్ ఇది మేము కొట్లాడింది మీ కుటుంబం బాగుపట్టని కాదు మేమందరం బాగుపడాలనే ఆలోచనతో సమాజంలో అందరూ అభివృద్ధిలోకి రావాలని మాది ఎట్లా అయిపోయింది తరం తర్వాత తరమైనా సుఖంగా బతకాలి అందరూ కలిసిమెలిసి బతకాలి తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైనటువంటి అణిచివేయబడిన వర్గాలందరికీ స్థానం దొరకాలని చెప్పి మేము ఆశిస్తే అందరినీ అని చేసి ఒక కుటుంబం దోచుకొని పోతా అంటే ఎట్లా ఎంతకాలం అని సహిస్తాం దానికోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం న్యాయం జరిగేదాకా మా ప్రయత్నం కొనసాగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ప్రొఫెసర్ గోదాం రామ్ గారు చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి తెలంగాణలో జరగాల్సినటువంటి పోరాటం ఇంకా మిగిలే ఉందని తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు వనరులు ఇంకా రానే రావాల్సినటువంటి అవసరం ఉందని కృష్ణా జిల్లాలో వాడటం కాకుండా కాలేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో కూడా సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టును నడపాలంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఆయకట్టు కూడా రావట్లేదని అయితే వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈసారి బడ్జెట్ కూడా అలానే రంగుల కలగా ఉంటుంది ఎంఎం సీన్మాను మాత్రమే చూసినట్టుగా ఉంటుందని వారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ పాష్తో కలిసి శ్రీనివాస్ తొలి హైదరాబాద్